ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొన్న తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి సభ, యువగళం నవశకంకి సంబంధించినటువంటి ముగింపు సభ. ఆ సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ కీలక పాత్ర, ఇటు పక్కన తెలుగుదేశం నుంచి అందరూ. అయితే ఇప్పుడు జనసేన తన సొంతగా 3 ప్రాంతాల్లో కార్యక్రమాలు పెట్టుకుని అక్కడికి తెలుగుదేశం నేతలను పిలవాలనుకుంటోంది. అది రాయలసీమలో ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో ఒకటి, కోస్తాలో ఒకటి, 3 చోట్ల కూడా నిర్వహించాలనుకుంటోంది. అయితే జనసేన మొట్టమొదట ఇండివిజువల్గా అనుకున్నది కాస్త, ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు. 3 ప్రాంతాల్లో 3 సభలు నిర్వహించేటట్టు, కోస్తాలో వచ్చేటప్పటికి అమరావతిలో నిర్వహించేట్టు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం దగ్గర నిర్వహించాలని, రాయలసీమది తిరుపతిలో నిర్వహించాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. ఓవరాల్గా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కావచ్చు, తర్వాత 2 సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి లెక్కలు కావచ్చు, రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పడం కోసం సభల నిర్వహణకి ప్లాన్ చేస్తున్నారు.